वेलकम बैक राजमंड्री सेंट्रल जेल को सीआईडी अधिकार बृंदम चेरुकुंदी चंद्रबाबुनु सीआईडी मरिका सेपट्लो कस्टडी लोकी तीसुकोबोतोंदी राजमंड्री सेंट्रल जेल वद्दा कट्टुदिट्टमैनटुवंटि भद्रता एर्पाट्लु चेशारु इप्पटिके रेंडु अंचेल भद्रता व्यवस्थनु कूडा एर्पाटु चेशारु पोलीसुलु सेंट्रल जेल चुट्टू कूडा अदनपु बलगालु मोहरिंचिन परिस्थिति कनिपिस्तोंदी एसीबी कोर्टु रेंडु रोजुलु कस्टडीकि अलौ चेसिंदी ई नेपथ्यंलोने सीआईडी अधिकारुलु जैल की चेरुकुन्नारु मरिका सेपट्लोने चंद्रबाबुनु वारु विचारिंचे अवकाशम उंदी। मरिन्नि अपडेट्स मा प्रतिनिधि सतीश अंदिंचडानिकि सिद्धंगा उन्नारु। सतीश, संजय मरी कासेपट్లోనో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారణ అయితే మాత్రం కొనసాగనుంది। ఏసీపీ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్ లోపల సీఐడి అధికారులు అయితే మాత్రం వెళ్ళనున్నారు। అయితే ఇప్పటికే సీఐడి అధికారులు రాజమేంద్రవరం ఆర్ఎంబి గెస్ట్ హౌస్ కు చేరుకొని ఉన్నారు। సీఐడి అధికారులు 12 మంది బృందం అయితే మాత్రం ఈ విచారణలో పాల్గొనున్నారు అని చెప్పుకోవచ్చు। అయితే ఇప్పటికే చూసుకుంటే గనుక చంద్రబాబు తరపు న్యాయవాదులు 7గురు న్యాయవాదులు అయితే మాత్రం పేర్లు కూడా ఇచ్చారు। ఆ పేర్లలో ఇద్దరిని అయితే మాత్రం విచారణకు సంబంధించి అలవ చేసి అవకాశం కూడా కనిపిస్తుంది। ఒకరిని గాని ఇద్దరిని గాని అలవ చేస్తారు। అయితే ఇప్పుడు మనం సెంట్రల్ జైల్ కనుక చూసుకుంటే గనుక సెంట్రల్ జైల్ లోపలికి అయితే మాత్రం న్యాయవాదుల బృందం అయితే మాత్రం లోపలికి వెళ్ళింది। మరి కాసేపట్లోనే సిఐడి అధికారులు కూడా ఇక్కడ చేరుకొని లోపలికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు। అయితే సిఐడి అధికారులు చూసుకుంటే గనుక 3 డిఎస్పీలు 4 సిఐల తో కలుపుకొని ఏఎస్ఐ కానిస్టేబుల్ ఒక వీడియోగ్రాఫర్ ఇద్దరు ఆఫీషియల్ సభ్యులతో కలుపుకొని 12 మంది బృందం అయితే మాత్రం ఇక్కడ చేరుకొనుందని చెప్పుకోవచ్చు। చేరుకున్న తర్వాత పూర్తిగా విచారణ అయితే మాత్రం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ। ఏదేమైనప్పటికీ మనం చూసుకుంటే గనుక మరి కాసేపట్లో అయితే ఏసీబీ కోర్టు ఇచ్చిన ప్రకారం 9:30 నుంచి 5 వరకు కూడా విచారణ అయితే మాత్రం చేపట్టారు। ఈ విచారణ చేసుకోవడానికి అవకాశం అయితే మాత్రం కల్పించింది। 2 రోజులు అయితే మాత్రం ఈ విచారణ సాగనుంది। అయితే ఈ విచారణ పూర్తిగా కూడా షరతులతో కూడిన విచారణ చేసుకునే విధంగా ఏసీబీ కోర్టు అయితే మాత్రం ఆదేశాలు కూడా ఇచ్చిందని చెప్పుకోవచ్చు। ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం చంద్రబాబు నాయుడికి వెసులుబాటు అనే మనం చెప్పాలి। అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు వైద్య ఇబ్బందులు కానీ అటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జైల్ లోపలే విచారణ చేసుకునేందుకు మాత్రం అనుమతులు ఇచ్చారు। దీనికి సంబంధించి పూర్తిగా మనం చూసుకుంటే గనక ఎటువంటి ఇబ్బంది లేకుండా 25 మంది కూర్చొని విచారణ చేసుకునేందుకు వేలుగా ఒక కాన్ఫరెన్స్ హాల్ ను కూడా సిద్ధం చేశారని కూడా మనం చెప్పుకోవాలి। అయితే ఈ విచారణ అంతా కూడా సిఐడి అధికారులకు అత్యంత కీలకంగా కూడా మారనుంది। ఎందుకంటే రెండు సిఐడి అధికారులు 5 రోజుల పాటు ఈ విచారణ అయితే మాత్రం అడిగారు। అడిగినప్పటికీ కూడా కేవలం 2 రోజులు మాత్రమే ఇచ్చారు। ఈ 2 రోజులు కూడా బ్రేకులు కూడా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్। ఇదే నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మాత్రం మరి కాసేపట్లో ఇక్కడికి విచారణ సిఐడి అధికారులు కూడా చేరుకొని ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్। అయితే సతీష్, అంటే చంద్రబాబుకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అంబులెన్స్ కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే మనం చూసాము। అంటే బిఫోర్ ఆయనకి హెల్త్ టెస్టులు చేయాలి, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కూడా ఆయనకి హెల్త్ చెకప్లు చేయాలని తెలుస్తోంది। ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు జరుగుతుందని భావించాలా? ఖచ్చితంగా సంజయ్। అయితే ఈ విచారణ పూర్తిగా విచారణ ప్రారంభమయ్యే ముందు వైద్య పరీక్షలు నిర్వహించాలి। వైద్య పరీక్షల అనంతరం వైద్యులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే విచారణకైతే మాత్రం చంద్రబాబు నాయుడు హాజరవుతారు। అనంతరం అంటే విచారణ ఏ రోజైతే ఆ రోజు విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు। వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మరలా మర్నాడు విచారణ అయితే మాత్రం కొనసాగే అవకాశం ఉంది। ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక వైద్య పరీక్షలు కూడా పూర్తయినట్టయితే మాత్రం సమాచారం కూడా తెలుస్తుంది। వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత సిఐడి అధికారులు సెంట్రల్ జైలుకి చేరుకుంటారు। చేరుకున్న అనంతరం కూడా దీనికి సంబంధించి విచారణ అయితే మాత్రం కొనసాగనుందని కూడా చెప్పుకోవచ్చు। అయితే సిఐడి అధికారులు ఎవరెవరు ఈ విచారణలో పాల్గొనున్నారు అనే అంశం కనుక ఒకసారి మనం చూసుకుంటే కనుక సిఐడి డిఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో ఈ విచారణ అయితే మాత్రం కొనసాగుతుంది। దానికి సంబంధించి వి విజయ్ కుమార్, ఏ లక్ష్మీనారాయణ, మోహన్ కుమార్, వై రవికుమార్, శ్రీనివాసు, సిహెచ్ సాంబశివరావు, పి రంగనాయకులు, ఎం సత్యనారాయణ ఈ 9 మంది సిఐడి అధికారులు అయితే మాత్రం విచారణలో హాజరు కానున్నారు। అనంతరం ఒక వీడియోగ్రాఫర్, ఇద్దరు ఆఫీషియల్ మధ్యవర్తుల మధ్యలో ఈ విచారణ అయితే మాత్రం పూర్తిగా షరతుల మధ్య కొనసాగనుంది। ఎటువంటి ఒత్తిడికి కలగజేయకుండా ఇబ్బంది పడే ప్రశ్నలు అడగకుండా ఈ విచారణ అయితే మాత్రం కొనసాగాలని చెప్పి ఏసీబీ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది। అయితే ఇటు వైద్యము అటు వ్యక్తిగత భద్రత రెండు భద్రతలపై ఇటు పోలీసులు అటు జైలు అధికారులు కూడా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు। అయితే ప్రతి విచారణ జరుగుతున్న సమయంలో అంటే 9:30 విచారణ ప్రారంభమైంది, ప్రతి గంట
की ఐదు నిమిషాల సమయం తన తరపు నాయవతో మాట్లాడేందుకు అవకాశం బ్రేక్ కలిగించారు అనంతరం 1 గంట నుంచి 2 గంటల సమయంలో లంచ్ బ్రేక్ కూడా ఉంది తర్వాత 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగనుందని కూడా మనం చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ మరీ కాసేపట్లోనే సిఐడి అధికారుల ముందు విచారణకి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు ఈ విచారణ అత్యంత కీలకంగా మారుతుంది అంటే ఈ విచారణ పూర్తిగా కూడా తక్కువ సమయం ఉంది ఆ తక్కువ సమయంలోనే ఈ విచారణ కొనసాగనుంది అయితే ఈ స్కామ్‌కి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నారు ఏ అంశాలు అనే దానిపై ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్ అయితే రిమాండ్ కు ముందు మనం విజయవాడ సిట్ ఆఫీస్ లో చూసాం చంద్రబాబును సిఐడి అధికారులు పలు ప్రశ్నలు సంధించినప్పుడు చంద్రబాబు చెప్పినటువంటి సమాధానాలు కూడా మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు కేవలం 2 రోజులు మాత్రమే సిఐడికి గడువు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళు క్వశ్చనీర్ అంటే ఏ రకంగా చంద్రబాబు నుంచి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాబట్టి కలిగే అవకాశాలు ఉండొచ్చు ప్రస్తుతం చూసుకుంటే గనుక అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అరెస్ట్ చేసిన తర్వాత సిట్ ఆఫీసులో కూడా విచారణ కొనసాగింది ఆ విచారణ సమయంలో పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడిని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది ఆ ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు తెలిసినంత వరకు కూడా గుర్తున్నాయని తెలియకపోతే తెలియలేదని కూడా సమాధానం చెప్పడం జరిగింది ఇదే నేపథ్యంలో ప్రస్తుతానికి సంబంధించి అంటే 2 రోజుల పాటు ఈ విచారణ అయితే మాత్రం కొనసాగనుంది ఈ 2 రోజుల విచారణ ఏ విధంగా సాగనుంది ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి ఏ అంశాలతో చంద్రబాబు నాయుడికి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ చంద్రబాబు నాయుడికి ఇన్వాల్వ్మెంట్ ఉంది చంద్రబాబు నాయుడితో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరో వాళ్ళకి సంబంధించిన కంపెనీలు ఏంటి ఆ కంపెనీల వివరాలు ఏంటి ఇవన్నీ కూడా ప్రశ్నలు అడిగే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది ఈ ప్రశ్నల్లో అంటే చంద్రబాబు నాయుడు చెప్పే సమాధానాల మీద సమాధానాల ఆధారంగా వచ్చిన ఆన్సర్లు పెట్టి విచారణ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఇటు సిఐడి అధికారులకైతే మాత్రం ఈ విచారణ అత్యంత కీలకంగా కూడా చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు చెప్పే ప్రతి ప్రశ్న కూడా అత్యంత కీలకంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఇక్కడ జరిగే విచారణ పూర్తిగా కూడా ఏసీపీ కోర్టు అయితే మాత్రం సీల్డ్ కవర్లో తమకు నివేదిక ఇవ్వాలని చెప్పి ఎవరికి కూడా అంటే ఇక్కడ విచారణ జరుగుతున్న సమయంలో ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇటు మీడియాకు కానీ బయటకు కూడా విడుదల కాకూడదు అత్యంత కీలకంగా కూడా గోప్యంగా కూడా ఉంచాలని చెప్పి ఇటు జైలు అధికారులకు కావచ్చు సిఐడి అధికారులు కూడా సూచనలు అయితే చేశారు అదే నేపథ్యంలో బయట లోపల ఏం జరుగుతుంది అసలు ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నారు ఏ ప్రశ్నలకి ఏ సమాధానాలు వచ్చినాయి అనేది పూర్తిగా సమాచారం అయితే మాత్రం బయటకు రాకుండా ఏసీబీ కోర్టుకి నివేదిక ఇవ్వాలని చెప్పి ఒక షరతు కూడా పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం అంటే ఈ విచారణ పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడికి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎటువంటి ఇబ్బంది లేని ప్రశ్నలు మాత్రమే అడగాలి ప్రతి గంటకి 5 నిమిషాల సమయం తమ నాయవాదితో మాట్లాడేందుకు అవకాశం కూడా కల్పించాలని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అంటే ఈ విధమైన విచారణ చంద్రబాబు నాయుడికి ఒక రకంగా చెప్పాలంటే వెసులుబాటు అనే చెప్పాలి ఎందువల్లంటే బయటకు తీసుకెళ్లి విచారణ చేసే సమయంలో ఇటువంటి సంఘటన జరిగే అవకాశం ఉంది అయితే ఇటు ఆరోగ్య భద్రత కానీ ఇటు వ్యక్తిగత భద్రత నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం తన న్యాయవాదుల సమక్షంలోనే వీడియోగ్రాఫర్ సమక్షంలో ఈ విచారణ అయితే మాత్రం కొనసాగనుంది అయితే ఇప్పుడు సిఐడి అధికారులు అడిగే ప్రశ్నలకి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఏం సమాధానాలు చెప్తారు ఏ విధంగా స్పందిస్తారు అంటే తెలిసి తెలియకపోతే ఏం చెప్తారు తెలిస్తే ఏం చెప్తారు అనేది మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్కంఠగా కూడా మారనుందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్ అయితే ఇది ఒక హై ప్రొఫైల్ కేసుకి సంబంధించిన ఇంట్రోగేషన్ జరుగుతుంది కాబట్టి చంద్రబాబును సిఐడి అధికారులు ఇంట్రోగేట్ చేసేటువంటి టైంలో చంద్రబాబుకి సంబంధించి ఏమైనా వెసులుబాట్లు ఉంటాయా ఆయనకు సంబంధించిన ఎలాంటి గైడెన్స్ ఏమన్నా ఉంటుందా ఏమన్నా అబ్జెక్షన్స్ చెప్పేటువంటి స్కోప్ ఉంటుందా అప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇది ఒక హై ప్రొఫైల్ కేసు కింద చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక పార్టీకి రాష్ట్రంలోనే ఒక పార్టీకి అధినేతగా కూడా చంద్రబాబు ఉన్నాడు ఇదే నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీబీ కోర్టు షరతులతో కూడిన విచారణ అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు ఆ షరతులు అంటే చంద్రబాబు నాయుడిని అధిక ఒత్తిడికి కానీ ఒత్తిడికి గురిచేసే ప్రశ్నలు కానీ ఆడకూడదని ముందుగానే చెప్పింది దీనికి సంబంధించి 8 మందితో కలిగిన ఒక ఆరోగ్య బృందాన్ని కూడా వైద్యుల బృందాన్ని కూడా చంద్రబాబు నాయుడికి కన్నుచూపు దగ్గరలోనే అత్యంత సమీపంలోనే ఏర్పాటు చేసింది అదేవిధంగా
100 మీటర్ దూరంలోనే తన తరపు న్యాయవాదులు కూడా చూస్తే కనిపించే విధంగా న్యాయవాదులు కూడా ఉండే విధంగా అయితే మాత్రం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు ఏ విధంగా సమాధానాలు చెప్తారు, అయితే ఎటువంటి ఒత్తిడి కలవ చేయకుండా అంటే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక 14 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు రిమైండ్లో ఉన్నాడు. రిమైండ్లో ఉన్న నేపథ్యంలో మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాలని ఇటు సిఐడి అధికారులు దృష్టిలో ఉంచుకోవాలి. చంద్రబాబు నాయుడుకి ఎటువంటి ఇబ్బంది కలిగే ప్రశ్నలు అయితే మాత్రం అడగకూడదని చెప్పి ఏసీపీ కోర్టు ఒక ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఈ విచారణ అంతా కూడా స్మూత్గా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగే విధంగా అయితే మాత్రం ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. సతీష్, అయితే చంద్రబాబును ఉంచినటువంటి స్నేహ బ్లాక్ లోనే ఇప్పుడు చంద్రబాబుని సిఐడి అధికారులు ఇంట్రోగేట్ చేస్తూ ఉన్నారా, లేక దానికి సంబంధించి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా? సెంట్రల్ జైలుకి సంబంధించి మనం చూసుకుంటే కనుక స్నేహబ్లాక్లో గత 14 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అయితే స్నేహబ్లాక్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దానికి సమీపంలోనే ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంది. 25 మంది పట్టే ఈ కాన్ఫరెన్స్ హాల్లో విచారణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత భద్రత కోసం అయితే 7 సిబ్బందిని అనునిత్యం కాపలా కాసేందుకు పెట్టారు. అదేవిధంగా ఈ విచారణ జరుగుతున్న సమయంలో కూడా డిప్యూటీ సూపరింటెండెంట్ ఒక అధికారిని అయితే మొత్తం జైలు సిబ్బంది కేటాయించారు. ఆ కేటాయించిన అధికారి ఆ విచారణ జరుగుతున్న సమయంలో అదే అక్కడే ఉండే అవకాశం కూడా ఉంది. అంటే స్నేహ బ్లాక్కి అత్యంత సమీపంలోనే ఒక కాన్ఫరెన్స్ హాల్ను కూడా సిద్ధం చేసి ఆ హాల్లోనే విచారణ అయితే మాత్రం సాగనుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇటు వ్యక్తిగత అటు ఆరోగ్య భద్రత రెండు భద్రతల విషయంలో పూర్తి స్థాయిలో అధికారులు అయితే మాత్రం జాగ్రత్తలు తీసుకున్నారని మనం చెప్పాలి సంజయ్. ప్రస్తుతానికైతే మాత్రం మరీ కాసేపట్లో అంటే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి మరీ కాసేపట్లోనే ఇక్కడికి చేరుకొని ఉన్నారని చెప్పుకోవచ్చు. చేరుకుని లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించిన అంటే జైలు ప్రొసీజర్ అనేది ఉంటుంది. జైలు ప్రొసీజర్లో అంటే ఏసీబీ కోర్టు నుంచి ఒక ఆర్డర్ అయితే మాత్రం జైలుకి చేరుకుంది. ఆ ఆర్డర్కి సంబంధించి ఎవరెవరో విచారణ అధికారులు ఉన్నారు, ఆ విచారణ అధికారులు వచ్చారా లేకపోతే వేరే ఎవరైనా వచ్చారా వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్లతో సహా చెక్ చేస్తారు. చెక్ చేసిన అనంతరం నిర్ధారణ అయిన తర్వాతే విచారణ అయితే మాత్రం కొనసాగనుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకుంటే కనుక మరీ కాసేపట్లోనే విచారణ కూడా ప్రారంభం కానుందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. రైట్ సతీష్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.